गुड आफ्टरनून वेलकम टू टीवी वन न्यूज़ बुलेटिन हैदराबाद प्रांतीय सेंसर बोर्ड ऑफिस लो अवनीति राज्यमेलुतुंदा डब्बुलु इस्ते गानी सेंसर सर्टिफिकेट रादा तेलुगु राकुंडाने प्रांतीय सेंसर अधिकारी सिनेमालकु सर्टिफिकेट्स इच्चेस्तुन्नारा वाच दिस स्टोरी हैदराबाद प्रांतीय सेंसर ऑफिसर पै अवनीति आरोपणलु एक्कुव अवुतुन्नायि अर्हत लेकपोयिना धनलक्ष्मिनि 14 एळ्ळुगा सेंसर बोर्ड लो डेप्युटेशन पै कोनसागिंचडं एंटनि కొంతమంది సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు పేపర్ చదవడం రాని వ్యక్తి చేత తెలుగు సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్లు ఎలా ఇప్పిస్తారు అంటున్నారు. ఆమెకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చి ఆమె ఈ క్యాడర్ కంటే పై ఆఫీసర్ అయిపోయింది. అయినా కానీ ఇదే డిపార్ట్మెంట్ లో ఉండడానికి గల కారణం ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు అండి. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఆమెకు తెలుగు రాదు, ఆమెకు మన సినిమాలో ఒక పదానికి అర్థం ఏమిటో కూడా తెలియదు ఆమెకు. ఆమె ఏ విధంగా అంటే ఓన్లీ డబ్బులతోనే సెన్సార్, కానీ ఏ రకంగా ఆమెకు తెలిసి అయితే ఉండదు. పెద్ద సినిమాలకు ఏం చేస్తుంది అంటే తరచూ తనకంటూ కొంతమంది మెంబర్స్ని సెలెక్షన్ చేసుకొని వాళ్ళను పిలవడం ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే వాళ్ళని పిలివి వాళ్ళు ఈమె చెప్పినట్లు వాళ్ళు గంగిరెద్దుల మాదిరి తల ఊపడం ఇలా చేస్తూ ఉంటారు. అంటే పెద్ద సినిమాలకు కూడా వాళ్ళు ఆమెకి ఇష్టానుసారం ఉన్న వ్యక్తులు పిలవడం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా చేస్తే సభ్యుల్ని కూడా ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆమె చూసే చూపు ఏంటంటే వీళ్ళేందే ఏదో సభ్యులే ఏదో 2 ఇయర్స్ అంటే ఆ విధంగా ఆమె బిహేవ్ చేస్తుంది. ఇటీవల విడుదలైన జులై సినిమాకి ముందు యూ సర్టిఫికెట్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం 4:30 కల్లా యూఏ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ధనలక్ష్మి హయాంలో సెన్సార్ బోర్డు సభ్యులకి ఎలాంటి మర్యాద లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూలై సినిమాకు మొదలు యూ సర్టిఫికెట్ ఇచ్చింది విత్ కట్స్ తోటి. ఈవినింగ్ 4:30కి అదే మెంబర్స్ను మరలా పిలిచి యూ బై ఏ వితౌట్ కట్స్ ఇచ్చిందండి. ఇప్పుడు మహేష్ బాబు కొన్ని సినిమాల్లో అవే డైలాగ్స్ను కట్ చేయించింది, మ్యూట్ చేయించింది, జూలైలో అవే డైలాగ్స్ను పెట్టించింది. అంటే ఆమె ఇష్టారాజ్యంగా నడుపుతుంది, అంతేగాని ఆమె మెంబర్స్కు కానీ ఎవరికి కానీ వాల్యూ ఇవ్వట్లేదు. సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మి మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నారు. సభ్యుల ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నారు. పెద్ద సినిమాల్ని సెన్సార్ చేసే అవకాశం తమకి రాలేదనే కోపంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. పెద్ద సినిమా ఇన్ ద పైప్ లైన్ ఉంటేనే, పెద్ద సినిమా రిలీజ్ అవ్వబోతుందని టీవీలో ప్రకటనలు చూసి వీళ్ళు ఇమ్మీడియట్గా ప్రెస్కెళ్తున్నారు. అది చాలా పొరపాటు. అంటే నేను వాళ్ళని బ్లేమ్ చేయలేదు, వాళ్ళకు ఒక ఆతృప్తి తొందరగా చూసుకుంటున్నాము మనం, ఈ పెద్ద సినిమాలన్నీ మనమే చూసుకుందాము అనే ఆతృప్తి ఉంది. కొంతమంది సెన్సార్ బోర్డు సభ్యులు కూడా తోటి సభ్యుల ఆరోపణల్ని ఖండిస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఆఫీసులో ఎలాంటి అవినీతి లేదన్నారు. ఈ ఎలిగేషన్స్ అన్నీ తర్వాత ఈ కరప్షన్ కానీ ఇది కానీ ఇవన్నీ ఎలిగేషన్స్, ఇవన్నీ ఎలిగేషన్స్లో నిజాలు లేవు. టైంకి వస్తాము, ఏ సినిమా వేస్తాము చూస్తాము, వేసే వరకు మాకు అదేం సినిమా తెలీదు. తర్వాత అందరు కలిసి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మేడం నిర్ణయం మాకు నచ్చకపోవచ్చు, కానీ మా నిర్ణయాన్ని కాదు అనేసే అవకాశం నాకు ఎప్పుడు కనిపించలేదు. తప్పకుండా 4 ప్యానెల్ మెంబర్స్ నిర్ణయాన్ని మేడం తప్పకుండా అవే ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో విషయం కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిత్వ శాఖకి చేరింది. హీరోయిన్ దివ్య వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దివ్య తల్లి మిస్సింగ్ కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు ప్రణయం సినిమా యూనిట్ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ వివాదం కేసులోకి సినిమా లింక్ రావడం సంచలనం రేపుతోంది. విశాఖలో కలకలం రేపిన హీరోయిన్ దివ్య మిస్సింగ్ కేసు ఓ కొలెక్కొచ్చింది. కుటుంబ గొడవలతోనే తాను ఇల్లు వదిలి వచ్చానంటూ దివ్య మీడియా ముందుకొచ్చింది. బాబాయిగా చెప్పుకునే రాజునే దివ్య కుటుంబ బాధ్యతలను, ఆమె కాల్షీట్లను చూసేవాడు. తల్లి కూతుళ్ల మధ్య గొడవలొచ్చాయి. చెప్పినట్టు వినకపోతే యాసిడ్ పోస్తానని రాజు బెదిరించాడట. దీంతో దివ్య భయపడి ఇంట్లోంచి వచ్చేసింది. మరోవైపు దివ్య కనిపించడం లేదని లోకేశ్వరి, రాజు పియ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే TV9 దివ్య పరిస్థితిపై కథనం ప్రసారం చేసింది. దివ్య తన దైన్యాన్ని చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. తన వెనుక ఎవరూ లేరని, ఇంట్లో వేధింపుల వల్లే బయటకు రావాల్సి వచ్చిందని దివ్య స్పష్టం చేసింది. తన వెనుక వినయ్ ప్రకాష్ ఉన్నారని, అభాండాలు వేయొద్దని కోరింది. సినిమా యూనిట్ అంతా తనను చాలా బాగా చూసుకునేవారని చెప్పింది.
నేను మీడియా ముందుకు రావడం కారణం ఏంటంటే నాకు చాలా భయం ఉంది. నేను నా ఫ్రెండ్స్ కి కూడా చెప్పుకోలేను. నా ఫ్రెండ్స్ కి చెప్పినా మీకు ఫోన్ చేసి చెప్తారు, మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చి ఫోన్ చేసి మళ్ళీ మీరు ఇంటికి తీసుకెళ్లిపోతారని. నేను మమ్మీ నిన్న చెప్తుంది నా వెనకట్ల ఎవరో సపోర్ట్ ఉన్నారని. నా వెనకట్ల ఎవరు సపోర్ట్ లేరు. వినయ్ ప్రకాష్ వాళ్ళు ఎవరెవరో ఉన్నారు. దివ్య ఆమె కుటుంబ సభ్యుల మధ్య అంతరం పెరగడానికి వేరే కారణం ఉందా? దివ్య మైండ్ సెట్ ను మార్చారని ఆమె బాబాయ్ అనడం ఈ అనుమానాలకు తావిస్తోంది. నేను సొంత కూతురు కంటే ఎక్కువ చూస్తున్నా మేడం. తోటింపు తీసుకుంటున్న నేను మేడం. ఈ రోజు చెప్పాలి దివ్య సీరియస్ అయ్యే నేను ఇప్పుడు దివ్యని సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకుంటాను. నా నోటి ఆ మాట రాలేదు మేడం. ఇదంతా దివ్యకి మైండ్ సెట్ మార్చారా చెప్తున్నారు మేడం. దాన్ని కావాలంటే నా పక్కన ఎంక్వైరీ చేసుకోండి మేడం. చాలా జోడు పాలన నేను చాలా మంచి వ్యక్తి మేడం. సునీల్ కుమార్ అడగండి మేడం. అలాగే రెండో సినిమా బాలి డైరెక్టర్ అడగండి మేడం. నేను దగ్గర షూటింగ్లో షాట్ పెట్టి మళ్ళీ అయిపోతు తీసుకొచ్చాలంటే దేవించుకోండి మేడం. ఒకటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళ తాత పెట్టిన కథ చెప్పారండి. అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సినిమా తిన్నాను అందరూ మాటలు గౌరవం నేను అంటే మంచి గౌరవం అండి ఇంట్లో. దివ్య చెప్పిన వినయ్ ప్రకాష్ ఈయనే. ప్రణయం అనే సినిమాకు దర్శక నిర్మాత. ఈ సినిమాలో దివ్య హీరోయిన్ గా నటించింది. దివ్య మిస్సింగ్ కేసులో పోలీసులు తమను వేధిస్తున్నారని వాపోయారు వినయ్ ప్రకాష్. మొన్న 3వ తారీఖు నుండి ఈ రోజు వరకు పోతినమల్లేపాలెం పోలీసులు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు స్టేషన్లో నా యూనిట్ మొత్తం హీరోలు, ఇద్దరు హీరోలు, నా టెక్నీషియన్స్, డైరెక్టర్గా నన్ను ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే 3వ తారీఖు సాయంత్రం నుండి ఈ క్షణం వరకు నా కొరియోగ్రాఫర్ని వారి ఆధీనంలో ఉంచుకున్నారు. కారణం తెలియట్లేదు. నేను పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అమ్మాయి ఎటువంటి కంప్లైంట్ మా మీద ఇవ్వలేదు, మా మీద ఎటువంటి మాట చెప్పలేదు, కేవలం బాబాయ్ గురించి చెప్తా ఉంది. ఒప్పందం ప్రకారం గత నెల 28నే దివ్యతో షెడ్యూల్ పూర్తయిందన్నారు. ఆమె మిస్సింగ్ కు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. నా షెడ్యూల్ 30 తారీఖుతో అయిపోయింది. ఈ అమ్మాయి 28వ తారీఖుతో ఈ అమ్మాయి షెడ్యూల్ అయిపోయింది. 28వ తారీఖు తర్వాత ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు. రొమాంటిక్ క్రైమ్ కథ ప్రణయం సినిమాలో నటించిన దివ్య కథలో సినిమాకు మించిన సినిమా ట్విస్టులు కలకలం రేపుతున్నాయి. ఇటు కుటుంబ సభ్యులు, అటు ప్రణయం సినిమా యూనిట్ మధ్య గొడవలే ఇంత రాద్ధాంతానికి కారణమా? తెర వెనుక ఏం జరిగిందో పోలీసులు కూపిలాగుతున్నారు. నిజానిజాలేంటో ఇక వాళ్లే తేల్చాలి. పుస్తకాల్లో మత్తుమందులు, జేబుల్లో సిరంజులు, ఇది కొందరి కాలేజ్ విద్యార్థుల తీరు. హ్యాపీగా జాలీగా సాగాల్సిన కాలేజ్ డేస్ ఇప్పుడు భయంకరంగా మారుతున్నాయి. హైదరాబాద్కే పరిమితమైందనుకున్న డ్రగ్ మాఫియా ఇప్పుడు ఇతర నగరాలకు విస్తరించింది. పర్యాటక రాజధాని డ్రగ్ మాఫియా హబ్గా మారింది. అందాల విశాఖను డ్రగ్ మాఫియా కబళించింది. యువతను చిత్తు చేస్తోంది. అవును, షెడ్యూల్ హెచ్ డ్రగ్ ఫోర్ట్విన్ నుంచి నిషేధిత ఉత్ప్రేరకం ఎపిడ్రిన్ వరకు విశాఖలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఎంతో భవిష్యత్తున్న విద్యార్థులు ఇలా మాదక ద్రవ్యాలకు బానిసలుగా బతుకుతున్నారు. ఇది విశాఖ మహానగరంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తాటిచెట్లపాలెం జంక్షన్. ఇక్కడికి దగ్గరలోని నందగిరి నగర్లో డ్రగ్ దందా నడుస్తోంది. నందగిరి నగర్ 80 ఫీట్ రోడ్డులో ఉన్న ఈ చిన్న సందులోకి వెళ్లి చూస్తే అనేక మంది కుర్రాళ్లు కనిపిస్తారు. డ్రగ్స్ కు బానిసైన యువకులు తిరుగుతుంటారు. సైలెంట్ గా ఇక్కడ భయంకరమైన డ్రగ్ బిజినెస్ జరుగుతోంది. ఈ కుర్రాళ్లను వయలెంట్ గా మారుస్తోంది. చిన్న చిన్న వీధుల్లో కొత్త వారెవరైనా వస్తే అనుమానంగా చూస్తారు. బాగా తెలిసిన వాళ్లకే ఇక్కడ ప్రవేశం ఉంటుంది.
కొత్తగా కనిపించిన టీవీ 9 బృందాన్ని మొదట్లోనే ఇద్దరు యువకులు అట్టుకున్నారు. డ్రగ్స్ అమ్మే వారికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే ఆ ఇంటికి తలుపులు పడిపోయాయి. దీంతో ఒక రోజంతా వెయిట్ చేసిన టీవీ 9 నిఘా టీం డ్రగ్ మాఫియాకు బాగా పరిచయస్తుడైన యువకుడితో మాటలు కలిపి లోపలకు వెళ్ళగలిగింది. డబ్బులు తీసుకోవడం, డ్రగ్స్ ఇవ్వడం అంతా సైలెంట్ గా జరిగిపోతుంది. మత్తులో జోగే వారికి ప్రపంచంతో పనేంటి అన్నట్లుగా ఉంటుంది ఇక్కడి సీన్. చూడండి ఈ నీడిల్స్, చూడండి ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేకుండా 1mm 2mm నీడిల్స్ తో నరల్లోకి నేరుగా ఎలా డ్రగ్ ఎక్కించుకుంటున్నారో చూడండి. ఇలా రోజుకు 200 మంది డ్రగ్ బానిసలు ఇక్కడికి వచ్చి పోతుంటారు. ఈ సందులోని ఇళ్లలో దొరకని డ్రగ్ అంటూ ఉండదు. ఫోర్టిలిన్ నుంచి ఎపిడ్రిన్ వరకు అందుబాటులో ఉంటాయి. డ్రగ్ దందా నడిపేవాళ్లు చెప్పినంత రేటు ఇచ్చి ఎంతో మంది కుర్రాళ్ళు కిక్కును కొనుక్కుని వెళ్తుంటారు. కాదు, ప్రాణాంతకమని తెలిసి కూడా కిక్ కోసం కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు. దగ్గరలోని మెడికల్ షాపుల్లో సిరంజిలు కొనుక్కొని సూదులతో నరాల్లోకి పొడుచుకొని తమదైన లోకంలో తేలిపోతూ ఇలా టీవీ 9 నిఘా కెమెరాకు చిక్కారు. ఈ డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? నర నరాన విషం ప్రవహిస్తుంది. అది మెదడును పనిచేయనివ్వకుండా చేస్తుంది. ఇది అర్థం చేసుకోలేకపోతున్న ఈ కుర్రాళ్ళు దాన్నే కిక్ అనుకుంటారు. ఈ యువకుడి మాటలే అందుకు నిదర్శనం. పిస్టులోంచి గట్టిగా కొద్దిగా లైట్గా చిన్న ఫీల్ వస్తుంది, చిన్న మెంతల్ లాగా ఉన్నట్టు అంతే. అదే అదే కూల్నెస్ చల్లగా వస్తుంది అంతే. అది కాకపోతే కింద అరికాళ్ళు లోపల నుంచి లైట్గా చిన్నది చిన్న మెంతల్ లాగా వస్తుంది. ఈ గొంతులోంచి చేతిలోంచి అరికాళ్ళ నుంచి వస్తుంది అంతే. అంతమించి ఇంక పెయిన్ కానీ ఇంకా మెంతల్ రిలాక్సేషన్ ఇంకేమేమో ఉండదు. మందులాగే ఇంకా కిక్ ఇంకా కాకపోతే మందు ఇంకా తాగుతూ కూర్చోలే మనం అలాగే తాగుతూ కూర్చుంటాం. ఇది ఇంకా ఒకసారి వెళ్ళక్కదు. ఒక 2 మినిట్స్ పేర్ చేస్తే ఒక గంట వరకు ఇంక దాని జోలికి వెళ్ళక్కర్లేదు. ఫుల్గా మొత్తం ఉంటుంది. ఇంత తర్వాత అది ఇంకా 2 వేసుకుంటే ఇంకసరికి ఎవరికైనా వాంతులు అయిపోతుంటాయి కొత్తగా అలవాటు అయిన వాడికి. మొదట్లో 1-2 ఇంజెక్షన్లు చేసుకునే కుర్రాళ్ళు కొంతకాలానికి డ్రగ్స్ లేకుండా బతకలేని పరిస్థితికి వచ్చేస్తారు. రోజుకు 6-7 ఇంజెక్షన్లు పొడుచుకుంటారు. కాదు, చెప్పాలంటే చేజేతుల జీవితానికి తూట్లు పొడుచుకుంటారు. రోజుకి 6-7-8 వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఒకటి పడగానే ఇంకా మనం మర్చిపోతాం, ఇంకా బాడీని మర్చిపోతాం. ఓన్లీ నీకు ఇంతవరకే ఉంటుంది, కళ్ళు కనిపిస్తుంటాయి, చెవులు వినిపిస్తుంటాయి అంతే. ఆర్మ్స్ చేతులు కదులుతుంటాయి తప్ప బాడీ ఇలాగ ఉంది, నా బాడీ నొప్పులు ఉన్నాయి, బాడీ మీద దెబ్బలు ఉన్నాయి, ఇంకా అవేం గుర్తులేదు. జస్ట్ కళ్ళు నోరు ముక్కు పనిచేస్తుంది, బయట ఈ వైటల్ ఆర్గన్స్ పనిచేస్తాయి తప్ప మిగతా ఏం పనిచేయదు. అది ఉంటుంది, నేను ఏం చేస్తున్నాను, ఎటు వెళ్తున్నాను, అవన్నీ ఐడియా ఉంటాయి తప్ప మిగతా ఇంకా బాడీ సహకరించింది మనకి. కూర్చుంటే కూర్చుంటాం, నడుస్తాం నడుస్తాం. నొప్పి ఉంటుంది, దెబ్బ తగిలినా అంతగా మనం దాన్ని తీసుకోము. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు చిన్నది కాలు తగిలినా చిన్న పెయిన్ ఫీల్ అవుతాం, మామూలుగా అది ఉన్నప్పుడు మామూలుగా తగిలినా తగిలిందిలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. డ్రగ్స్ దొరకకపోతే ఏమవుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే కుర్రాళ్ళు ఉన్మాదులుగా మారిపోతారు. మత్తు మందుల కోసం ఏ అరాచకాలు చేయడానికైనా సిద్ధపడతారు. అమ్మాయిలు కూడా ఈ డ్రగ్స్కు బానిసలవుతున్నారు. పోలీసులకు తెలిసినా 500 పడేస్తే వదిలేస్తారని ఈ యువకుడు ఎంత నిర్భయంగా చెప్తున్నాడో చూడండి. అమ్మాయిలు తీసుకుంటారు కానీ వాళ్ళు బాగా రిచ్ వాళ్ళు కొద్దిగా కనిపించడం కూడా కష్టమే. వాళ్ళు ఎప్పుడు అలా కనిపిస్తుంటారు అప్పుడప్పుడు ఇంత వాళ్ళు కార్లో వస్తారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని పంపిస్తుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తేడం వరకే మాకు తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ పోతారో ఏంటి పెట్టిపోతారో అది తెలియదు. ఒకవేళ ఈ మధ్యలో పోలీసులు గట్రా ఒకవేళ దొరికిపోయినా మా అయితే ఒక 400-500 ఇస్తే వదిలేస్తారు వాళ్ళు కూడా. ఇంక ఇదే ఒకవేళ వెళ్ళి దొరికినా ఒక 500 జోబులో ఉందంటే అది ఏమో అనమాట. 500 కాకపోయినా 200-300 ఇచ్చి వాళ్ళకి వచ్చేయచ్చు, అలాగే చేయడు అన్నాడు. చూశారుగా డ్రగ్స్కు బానిసైన ఈ కుర్రాడి మాటలు. ఇళ్లలోంచి బయలుదేరే కొంతమంది స్టూడెంట్స్ నేరుగా ఈ నందగిరి నగర్కు చేరుకుంటున్నారు. డ్రగ్స్ కొనుక్కొని పార్కులకు మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి మత్తులో మునిగి తేలుతున్నారు, జీవచ్ఛవాల్లో బతుకుతున్నారు.
ఆంధ్ర యూనివర్సిటీతో సహా నగరంలోని 7 ప్రధాన విద్యాసంస్థల్లోని విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్ దందా నడుస్తోంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ల నుంచి వచ్చిన డ్రగ్ మాఫియా విశాఖను శాసిస్తోంది. విదేశీ నౌకల నుంచి కూడా సాగర తీరానికి డ్రగ్స్ చేరుతున్నాయి. హైకల్చర్ ముసుగులు యువతకు మత్తుమందులు అందిస్తూ బ్రోకర్లు కోట్లు గడిస్తున్నారు. తెలిసి తప్పు చేస్తున్నారు, చెడు సవాసాల వల్ల దారి తప్పుతున్నారో లేక మాఫియా చేతిలో మోసపోతున్నారా, కానీ విద్యార్థులు తమ అందమైన భవిష్యత్ను పణంగా పెడుతున్నారు. తమ భవిష్యత్తుకు చేజేతులా చితిపేర్చుకుంటున్నారు. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడి క్షణక్షణం చిత్రవద అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా విశాఖ అధికారులు డ్రగ్ మాఫియా అరాచకాలపై దృష్టి పెట్టాలి. డ్రగ్ దందాను ఉక్కుపాదంతో అణిచివేయాలి. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో 7వ నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ ని పిటి వారెంట్పై సిబిఐ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. గాలి మైనింగ్ అక్రమాలన్నీ అలీఖాన్కి తెలుసునని, 14 రోజులు కస్టడీకి ఇస్తే ల్యాప్టాప్ వివరాలు బట్టబయలు చేస్తామని కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ. మెహఫూజ్ అలీఖాన్ మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డి పిఏ. ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసులు గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అలీఖాన్ కోసం సిబిఐ వేటాడింది. అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. సిబిఐ వెతుకుతుండగానే అలీఖాన్ సడన్ గా గత 2వ తేదీన గాలి జనార్దన్ రెడ్డిని ఏఎంసీ కేసులో బెంగళూరు కోర్టులో హాజరుపరుస్తుండగా కోర్టులో లొంగిపోయాడు. బెంగళూరు ఏఎంసీ కేసులో జైల్లో ఉండగానే ఓఎంసీ కేసులో అలీఖాన్ని పీటీ వారెంట్పై తీసుకురావడానికి హైకోర్టు అనుమతి పొందింది సిబిఐ. దీంతో నాంపల్లి కోర్టులో అలీఖాన్ని బెంగళూరు జైలు అధికారులు హాజరుపరిచారు. సిబిఐ 14 రోజుల కస్టడీ కావాలని పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీ పిటిషన్లో సిబిఐ అలీఖాన్ బళ్ళారిలో దేవి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఆఫీస్ నిర్వహిస్తున్నాడని పేర్కొంది. ఐటీ అధికారులు 2010లో అలీఖాన్ ఇంట్లో సోదాలు జరిపినప్పుడు మైనింగ్ ఎగుమతులకు సంబంధించి కంప్యూటర్లో కీలక విషయాల్ని పొందుపరిచాడని, ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కస్టడీ పిటిషన్లో సిబిఐ పేర్కొంది. దేవి ఎంటర్ప్రైజెస్ ని నిర్వహిస్తూ మహబూబ్ ట్రాన్స్పోర్ట్స్లో ఐరన్ ఓర్ ఎగుమతులు నిర్వహించాడని సిబిఐ అంటోంది. గాలికి చెందిన వివిధ బ్యాంకు ఖాతాలు అలీఖాన్కే తెలుసని, అందుకే ప్రశ్నించాల్సిన అవసరముందని కస్టడీ పిటిషన్లో పేర్కొంది. కస్టడీ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసిన సిబిఐ కోర్టు 15 జుడిషియల్ రిమాండ్ విధించడంతో అలీఖాన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు.